అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు షేక్ గౌస్ మొహద్దీన్ గారికి, మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆసిఫ్ గారికి, అలాగే మన ఏపీఈడీసీ చైర్పర్సన్ సోదరి పున్నిశీల గారికి, అలాగే మణమ్మ గారికి, చటర్జీ గారికి, రహమత్నీసా గారికి, ముఖ్యంగా మన వెస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి మన విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ పెద్దలు గోపాల్ చంద్రశేఖర్ గారికి, అలాగే నరేంద్ర గారికి, ఆంజనేయరెడ్డి గారికి, మహమ్మద్ ఇర్ఫాన్ గారికి, చైతన్య రెడ్డి గారికి, కోటిరెడ్డి గారికి, రత్నకుమారి గారికి, గంగ గారికి, ఆదిలక్ష్మి గారికి, బల్లా విజయ్ కుమార్ గారికి, బంకా విజయ్ గారికి, మరిపల్లి రాజేష్ గారికి, తంగళ రాము గారికి, అప్పాజీ గారికి, అట్లాగే అర్షద్ అకీబ్ గారికి, పూర్ణచంద్రరావు గారికి, మన ఎలకల జలత్రావు గారికి, సోదరుడు జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి గారికి, అట్లాగే శ్రీహర్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇంకా పేర్లు ఎవరు ఉంటే అట్లాగే మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము యాక్చువల్గా నేను అసిఫ్ పైన అడిగింది ఏంటంటే, మన ముఖ్య నాయకులతో ఒక చిన్న మీటింగ్ పెట్టు, ఆత్మీయంగా కలుగుతాం, మనం అందరితో మాట్లాడి తర్వాత స్ట్రాటజీ ఏంటో ప్లాన్ చేసుకుని కార్యాచరణ మరి ప్రకటిస్తాం అందరితో కలిసి. అంటే ఇంత పెద్ద మీటింగ్ పెడతాడని చెప్పి నేను ఊహించాల. అసిఫ్ భాయ్ ఏం చేసినా భారీగానే చేస్తాడు. అసిఫ్ భాయ్ ఆఫీస్ వస్తానే తెలుస్తాను, చిన్నగా చేయడం తెలియదు అనుకుంటా. అసిఫ్ భాయ్కి అంత పెద్ద మనసు, నిజంగా చాలా సంతోషం. కూర్చో. ఇవాళ వెస్ట్ నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సిపి కంచు కోట, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 2014లో ఆ రోజు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి గెలిచారు. తర్వాత ఆయన పార్టీ మారిపోవడం జరిగింది. సరే, ఆయన మళ్ళీ పార్టీలోకి రావడానికి ట్రై చేస్తారు, కానీ అది అయ్యే పని కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నాకు తెలుసు, ఒకసారి మోసం చేసి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ దగ్గర రానిస్తారని నేను అనుకోవట్లా. అది నిజం కూడా అనుకోవటమే కాదు, అది జరిగే పని కాదు. ఇక్కడ ఖచ్చితంగా అసిఫ్ భాయ్ అభ్యర్థి, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అది క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు నాకు చెప్పినటువంటి విషయం. సో అటువంటి అపోహలు ఎవరైనా ఉంటే, ఎవరన్నా వస్తారు మళ్ళీ లేదంటే అభ్యర్థి మారుతాడని ఎవరైనా అపోహలు ఉంటే తెలుసు చేసుకుని మనం ఇవాళ నుంచి అసిఫ్ భాయ్ గెలుపు కోసం ముఖ్యమంత్రి ఏదైతే మనకు ఆజ్ఞాపించారో అసిఫ్ భాయ్ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మనం వెస్ట్ నియోజకవర్గం నుంచి మనందరం కూడా అసిఫ్ భాయ్ గెలుపుని కనుక ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. అలాగే 2019లో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంచి మెజారిటీతో గెలిచారు.